అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ మీడియా ముందుకు రావడం ముఖ్య ఉద్దేశం ఏందంటే మన్నట రోజున కొడాల నాని ఇష్టం వచ్చినట్లుగా ఒక మాజీ మంత్రి పదవి అనుభవించి ఇప్పుడు ఒక శాసనసభ్యుడిగా ఉన్నాడు. మంత్రి పదవి ఎందుకు తీసేశారు అనేది కూడా ఇంకేత జ్ఞానం లేకపోకుండా వైన మాట్లాడే విధి విధానాలు ఎందుకు ఆ విధంగా ఇదైతున్నాడు అనేది కూడా నాకు అర్థం కావడం లేదు. డైరెక్ట్ గా ఒక టీవీకి వచ్చి 300 కోట్లు, ఇంకో టీవీకి 100 కోట్లు, పేర్లతో సహా ఇంకో 100 కోట్లు పెట్టేసి అయిపోయా. నలుగురు సూట్ బూట్ వేసుకొని కూర్చొని మీడియాలో డిబేట్ పెడితే అయిపోయనా? ఈ పాదయాత్ర ఎందుకు, నాడు నీడు ఎందుకు, ఇవన్నీ ఎందుకు అని అంటున్నావే కొడాల నాని గారు. ఈ రోజు నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఆ రోజు మీ నాయకుడు, ఈ రోజు ఉన్న ముఖ్యమంత్రి, ఆ రోజు ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పాదయాత్ర చేశాడని చెప్పేసి ఈరోజు సూటిగా అడుగుతున్నా నేను. ఆ రోజు ఎందుకు అనలేదు ఈ మాట? మీడియా అంటే అంత ఇదైపోయిందా నీకు? అంత సులకనైపోయిందా? మీడియా అంటే పబ్లిక్, పబ్లిక్ అంటేనే మీడియా. ఇది దృష్టి పెట్టుకో. నువ్వు ఒక ప్రజాప్రతి నాయకుడు అయినావు అంటే నువ్వు ఏ రకంగా అయినావు అనేది కూడా మాకు అర్థం కావడం లేదు. వైసీపీ నాయకులకు ఇదే చెప్తున్నా, ఈరోజు మీరు ఓర్వలేక గడప గడపలో ఖచ్చితంగా తరిమి తరిమి కొడుతున్నారు కాబట్టి ప్రజలు, తర్వాత మా నాయకుడు బ్రహ్మరథం పట్టిస్తున్నారు కాబట్టి మానాడు, మినీ మానాడు, బాదుడే బాదుడు ఈ కార్యక్రమాలకు బొమ్మరథం పడుతున్నారు కాబట్టి ఇవన్నీ జీర్ణించుకోలేక మీరు ప్రభుత్వం గడప గడప అనేది తీసుకొచ్చినారు. జనాలు తరిమి తరిమి కొడుతున్నారు. బస్సు యాత్ర అంటేవి తరిమి తరిమి కొడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ క్లీనరీ అంటున్నావు. జనాలు లేకుండా కుజ్జీలకి మీరు మీటింగ్లు చెప్పి వెళ్ళిపోవాలని పరిస్థితి వచ్చింది. మాజీ మంత్రులైనా మంత్రులైనా 2.5 సంవత్సరం మంత్రికాలం చేశారు కదా, అందుకు మాజీ మంత్రులు అంటున్నాను. మంత్రులు ప్రజెంట్ ఎమ్మెల్యేలు వీళ్ళకి ఒకటే హెచ్చరిస్తున్నా, మీ కొడాలి నాని మీరన్న చెప్పండి, నోరు అదుపు పెట్టుకొని మా నాయకుడి మీద దండయాత్రతో వస్తున్నాడు, నోరు అదుపు పెట్టుకొని ఖబర్దార్ కొడాలి నాని. నీకు మరి పుట్టగతలు ఉండవు. నువ్వు మళ్ళీ ఏ దేవుని చెప్పుకుంటావో మళ్ళీ పుట్టగతలు ఉండవు. 70 లక్షల మంది సభ్యత్వం ఉన్న కార్యకర్తలు ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీలో. ఒక్క తూరి కన్నెరగ చేశారంటే మళ్ళీ నువ్వు గాలి కొట్టకపోతావని ఈ మీడియా ద్వారా కూడా నీకు హెచ్చరిస్తున్నాను. ఒకటే గుర్తు పెట్టుకో కొడాల నానిగారు, మీరు సిగ్గిడిసి మీకు ఎట్లా మాట్లాడుతున్నారో ఆ విధంగా మాట్లాడిన మాకు సిగ్గు మాకు ఉంది. ప్రజల్లో ఒక ఆదరణ ఉంది. మా నాయకుడు ఒక క్రమశిక్షణలో మమ్మల్ని నడుపుతున్నాడు. ఆ విధంగా మీ మాటలు మేము మాట్లాడలేక మీ అంకిత భావానికే వదిలేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఇది ఒక మంచి అవకాశమని నేను హితవు పలుకుతున్నా. ఎందుకంటావా, రాష్ట్రపతి ఎన్నికలు వచ్చినాయి. నువ్వు ఏ డిమాండ్తో నువ్వు కేంద్రానికి వెళ్తున్నావు? నరేంద్ర మోడీ గారు వస్తున్నారు రాష్ట్ర ప్రధానమంత్రి. ఏమి డిమాండ్లు నువ్వు అడిగిపోతున్నావు? ఏమి అడుగుతున్నావు? ఎంత ఫండ్లు తీసుకొస్తావు అనేది మేము వేచి చూస్తున్నాం. ఈరోజు ఆ రోజు మనకి మన ఎంపీలతో వాళ్ళు అవసరం లేకోకుండా వాళ్ళు మెజారిటీతో గెలిచినారని చెప్పేసి నువ్వు చెప్పినావు. మనం ఎంతవరకున్నా అడుక్కుండేదే, మనం డిమాండ్ చేసేది లేదని ఆ రోజు చెప్పినావు నువ్వు. ఇప్పుడు మనం డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చింది. రాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళకి తక్కువ వచ్చినాయి. ఈరోజు నీ అవసరం ఉంది. మరి ఏ డిమాండ్లతో నువ్వు ముందుకెళ్తున్నావు అనేది కూడా మీరు మీడియా ద్వారా కూడా మీరు తెలియజేయాలని చెప్పేసి నేను ఈ హెచ్చరిస్తున్నాను, తెలియజేస్తున్నాను కూడా. ముఖ్యంగా మన పోలవరం ప్రత్యేక హోదా గురించి ఆ రోజు అఖిల పక్షం పెట్టండి, మేము రాజీనామా చేస్తాం, మేము రాజీనామా చేస్తాం, మేమంతా తోడుంటామని ఆ రోజు హితవు పలుకుతూవే. ఈరోజు ఏమైంది, రాజీనామాలు చేయండి, ప్రత్యేక హోదా గురించి నువ్వు 3 ఏళ్ళు వెయిట్ చేసావు. ఇప్పుడు మనకి డిమాండ్ వచ్చింది, ఖచ్చితంగా మాకు ప్రత్యేక హోదా ఇస్తేనే మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పేసి ఈరోజు నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? అంత ఖచ్చితంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నావు అనేది నేను అడుగుతున్నాను. నీవు నీ దొంగలెక్కల కోసము, నీ దొంగ కేసుల కోసము, నీ అవినీతి కోసము, నీ ప్రభుత్వాన్ని కాపాడుకుండే దానికోసము
ఈ రోజు నువ్వు వాళ్ళ కాలను పడుతున్నావు తప్పితే ప్రజల కోసం ఏ విధమైన డిమాండ్ చేస్తున్నావు అనేది కూడా మేము అడుగుతున్నాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నువ్వు ప్రతి ఒక్కరికి బీసీ కులాలకందరికీ మంత్రి పదవులు ఇచ్చానని పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నావు ఈ మంత్రి పదవులు ఇచ్చిన వాళ్ళకి ఏ ఒక్కరైనా సరే దళిత మహిళ ఉంది హోమ్ మినిస్టర్ గా ఈ రోజు ఎంత మంది పోలీస్ ఉద్యోగాలు ఇచ్చింది అనేది కూడా ఈ రోజు వైట్ పేపర్ మీద ఏమన్నా రాసిగలదా బీసీ నాయకులు ఉన్నారు బీసీ మహిళలు ఉన్నారు మధ్యము రేట్లు పెంచుతూ 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 పోతుంటే ఈ మహిళలు మంత్రులు ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తున్నాను మీరు ఆ రోజు ఇదే రోజా మంత్రి గారు అంత మాటలు మాట్లాడితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంత బాధేస్తున్నాడు ఇంత బాధేస్తున్నాడు మహిళలు తాళుబొట్లు కూడా అమ్ముకొని తాగుతున్నారు తా మధ్యానికి బానిస చేస్తున్నారని చెప్పేసి ఆ రోజు మా నాయకుడి మీద అంత పలోబాలు చేసేవి ఈరోజు ఏమైంది మంత్రి రోజా గారు ఎక్కడున్నారు మీరు సూటిగా ప్రశ్నిస్తున్నా ఈరోజు మీరు ఎక్కడున్నారు మీడియా ముందుకు వచ్చి మీకు ఈ సమాధానం మాకు చెప్పాలని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నానని చెప్పేసి ఈ మీడియా ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా రోజా గారు మీరు కొద్దిగా మాటలు కానీ మీ ప్రవర్తన కానీ మీరు క్రమశిక్షణగా పోతే మంచిదని చెప్పేసి మహిళగా దుబారు మాటలు మాట్లాడుకోకుండా మీరు నడుచుకుంటే చాలా మంచిదని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను అదేవిధంగా బీసీ కులాలకి సంక్షేమ పథకాలు మైనార్టీలకి ఎస్సీ ఎస్టీలకి ఎంతమందికి నువ్వు ఎన్ని ఫండ్ ఇచ్చినావు అనేది కూడా ఈరోజు కనీసం సబ్సిడీ దారాగుండా ఇదే మా ఓటర్లకి నువ్వు సబ్సిడీ దారాగుండా 1 లక్ష రూపాయలు ఇచ్చిన పాపాన ఏమైనా ఉందా ఇంతమందికి బీసీ నాయకులు మాకు ఉన్నారు ఎన్నెంట ఉన్నారు బీసీలకు మేము అధికంగా చేస్తున్నాము సమాజ న్యాయం అని అంటున్నారు కదా ఎంతమందికి ఎంత ఫండ్ ఇచ్చినారనేది కూడా మీరు చెప్పాలని చెప్పేసి ఈరోజు నేను తెలియజేస్తున్నాను అందుకే గడప గడపకి మీరు వెళుతున్నారు చీగొడుతున్నారు జనాలు అయినా సరే సిగ్గు శరం లేకుండా మీరు అది చీగొడుతున్న తుడిసేసుకొని మీరు మళ్ళా వెళ్తున్నారంటే మీ సిగ్గుసేటకే మేము వదిలేస్తున్నాం ఎన్ని లక్షలు ఫండ్ ఇచ్చినారు ఇదే ఆర్థిక శాఖ మంత్రి అంటున్నాడు ప్రతి రాష్ట్రాలలోనూ పెరుగుతున్నాయి కదా ఒక ఆంధ్రప్రదేశ్లోనే అంటున్నాడు కదా అంటున్నావే మళ్ళీ ఆనాడు ఇదే ముఖ్యమంత్రి బాధుడే బాధుడే అని చెప్పేసి ఎందుకు ప్రచారం చేసినాడని చెప్పేసి కూడా నేను ఈ మీడియా గురించి అడుగుతున్నాను సమాధానం చెప్పండి ఎన్ని అడుగుతున్నా కానీ ఒక్క సమాధానం మీ దగ్గర ఏమైనా ఉందా బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రి గారు మీరు ఇన్ని గొప్పలు చెప్తున్నారే కనీసం మీరు లెక్కసారాలు ఒక లెక్క ప్రకారంగా ఒక సంవత్సరమేమో 40,000 కోట్లు ఒక సంవత్సరమేమో 30,000 కోట్లు లెక్క పక్కలు లేకోకుండా సూట్ కేసు కంపెనీలు పెట్టి నీ ఇష్టం వచ్చినట్లు ట్రాన్స్ఫర్లు చేసేసి అమ్మ ఒడి అని చెప్పేసి ఈ బ్రాందీ షాపుల్లో రేట్లు పెంచేసి ఇదే మీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పున్నాడు అసెంబ్లీలో మోసుకుంటున్నాడు ఇదే క్లీనరీ మీటింగ్లో కూడా మీ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు 1 రూపాయి కూడా నియోజకవర్గానికి ఇలేదంటున్నారు కదా మరి ఇవన్నీ మీకు మోదపడలేదా ఇవన్నీ వాళ్ళు అడుగుతుంటే మీకు చెవును పడలేదా ఏమాత్రం ఇచ్చినారు నియోజకవర్గానికి ఎన్ని కోట్లు ఇచ్చినారని చెప్పేసి ఈరోజు వైట్ పేపర్ మీద ఏమైనా రాసిగలవా ఇదే సవాలు ఇస్తున్నాం మేము 2014 నుంచి 2019 వరకు ఎంత అభివృద్ధి అయిందని చెప్పేసి మేము ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం ఈరోజు ఈ 3 ఏళ్లలో నువ్వు ఎంత చేసినావనేది ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావనేది ఎంత ఫండ్ తెచ్చినావు అనేది ఎన్ని ఇండస్ట్రీలు వచ్చినాయనేది నువ్వేమైనా చెప్పగలవా సూటిగా అడుగుతున్నాయను ఇదే మీ జగన్మోహన్ రెడ్డి కూడా అడుగుతున్నా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అడుగుతున్నా ఎంత ఎన్ని ఇండస్ట్రీలు వచ్చినాయని చెప్పేసి ఆనాడు మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి దామోసుకి వెళ్ళి ఊరికి తిరిగి బస్సులో ఉండి ఆయన నిద్రపోతూ నిద్ర లేని రాత్రులు గడిపి మనకి ఒక రాష్ట్రానికి ఈ అమరావతిని సృష్టించి ఎంతోమందికి రైతుల్ని వాళ్ళని ఈయన్ని బతిమలాడుకొని 33,000 ఎకరాలు తీసుకొచ్చి పెడితే శూన్యం చేసేసినారు కదయ్యా మీరు ఒక్క బిల్డింగ్ ఒక్క సిమెంట్ ఒక్క టాపి అన్న మీరు వేసారా ఒక్క బిల్డింగ్ అన్న కట్టినారా 3 ఏళ్లలో కట్టలేకపోయినారు సిగ్గు కాకుండా ఈరోజు మళ్ళీ మీరు అమరావతి భూములు అమ్మడానికి చూస్తారా
ఏం మగం పెట్టుకొని అడుగుతున్నారా మీరు అమ్మడానికి? కౌల రైతులకు ఏమైనా డబ్బులు ఇచ్చినారా? సిఆర్టీ కింద వాళ్ళకి ఏమైనా భూములు తీసి ఇచ్చినారా? వాళ్ళు ధర్నాలు చేస్తుంటే ఈరోజు ఇంత కూడా ముఖ్యమంత్రికి శరం లేకోకుండా ఉందంటే ఈ ముఖ్యమంత్రికి జీవం ఉందా? ఈ ముఖ్యమంత్రికి రక్తం ఉందా? నా ప్రజలు ఇంత బాధపడుతున్నారనే జాలి ఏమైనా ఉందా? కూరంత మనసు ఉన్న ముఖ్యమంత్రిని మనం గెలిపించుకున్నామని సిగ్గుతో తలదించుకొని కొంతమంది చెప్పులతో కొట్టుకుంటున్నారు. ఇది కూడా మీకు సిగ్గు అనిపించదు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి బాధుడు పెట్రోల్ పెరిగింది అనడం, ఛార్జీలు పెరిగినాయనడం, కరెంటు ఛార్జీలు పెరిగినాయనడం, నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు, 2014 నుంచి 2019 వరకు ఏ ఒక్క తూరైనా కానీ కరెంటు ఛార్జీలు పెరిగినాయా నువ్వు రికార్డు ఎత్తలాడుకో. ఏ నాడైనా కానీ బస్సు ఛార్జీలు పెరిగినాయని రికార్డు ఎత్తుకో. 70 రూపాయలు డీజిల్ ఉన్నదంటేనే బాధుడే అంటువే. ఈరోజు 100 రూపాయలకు ఆనుకుందే డీజిల్, ఏం సమాధానం చెబుతావు? ఈ వైసీపీకి నాయకులు అయితేనేమి, నీ జగన్మోహన్ రెడ్డి అయితేనేమి, ఈ ముఖ్యమంత్రి అయితేనేమి, ఏ సమాధానం చెబుతావని నేను సూటిగా అడుగుతున్నాను. ఎక్కడ పోయినారు వీళ్ళంతా? ఈ బీసీ నాయకులు మంత్రులంతా ఆడిపోయినారు. వీళ్ళ ఎస్సీ ఎస్టీ మంత్రులంతా ఆడిపోయినారు. ఒక్కరు కూడా నా ప్రజలు కష్టపడుతున్నారు కదా, ఒక్క సబ్సిడీ కూడా లేదు కదా, మన ముఖ్యమంత్రితో అడిగి ఈ నియోజకవర్గానికి ఇంత ఫండ్ చేస్తామనేది ఒక్క నాయకుడు కన పట్టదంటావా? రోంతన్న సిగ్గు శరం ఉందా? ఏం మగం పెట్టుకొని మీరు ప్రజల్లో పోతున్నారనేది కూడా ఈరోజు సూటిగా అడుగుతున్నాను. ప్రతిదీ ఫెయిలురే. ఒక జీవో తీసుకొస్తావు దొంగ జీవోలు, ఏ నెలలో ఏ షాకింగ్ నూసిస్తావు అనేది కూడా మాకు అర్థం కాకోకుండా ఉంది. నిన్నటి రోజున ఈరోజు నుంచి అమలు బస్సు ఛార్జీలు, దేని పెంచుతున్నావు నువ్వు బస్సు ఛార్జీలు? ఇదేనా నీ పరిపాలన? మా మీద పన్ను రూపంలో వసూలు చేసి నువ్వు సంక్షేమాలు ఇచ్చేది పెద్ద గొప్పతనం కాదు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గుర్తుపెట్టుకోవాలా. ఈ మీడియా ద్వారా నీకు తెలియజేస్తున్నాను, మా పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా మీరు సిగ్గు శరం తెచ్చుకొని మీకు పరిపాలన చేత కాకపోతే ఈ పొత్తుడికి రాజీనామా చేయమని చెప్పేసి మేము ఈ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు తెచ్చిన ఇండస్ట్రీలు వైజాగ్లో ఐటీ రంగం అయితేనేమి, అనంతపూర్లో కియా మోటార్స్ అయితేనేమి, ఈ అమరావతిలో ఇండస్ట్రీలు అయితేనేమి, ప్రతిదీ తిరుపతిలో సెల్ కంపెనీలు, ఇవన్నీ తెచ్చిండేటివి నేను తెచ్చినానని గొప్ప చెప్పుకుంటున్నావు నువ్వు. ఇవన్నీ నీ దొల్లతమ్మ తనాలన్నీ పక్క పెట్టేసి ప్రజలకు న్యాయం చేయమని, లేకపోతే చేత కాకపోతే రాజీనామా చేయమని చెప్పేసి ఈ మీడియా ద్వారా గుండా నేను హెచ్చరిస్తున్నాను.